जय श्री माता जी। रिएक्शन, प्रतिस्पंदना। మీరు ఎవ్వరితోనూ వాగ్వాదం చేయకూడదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే ఎదుటి మనిషి మిమ్మల్ని వాగ్వాదానికి పురికొల్పుతాడు. మీరు వాగ్వాదం చేసినప్పుడు ఎదుటివాని అహంకారము మీ మీద ప్రభావం చూపి మీలో ప్రతిస్పందన మొదలవుతుంది. ఆ విధంగా మీలో ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందించే అలవాటు పెరగడం మొదలవుతుంది. ప్రతిస్పందన ఒక భయంకరమైన అలవాటు. మనము ప్రతిస్పందించడం మన హక్కుగా చేసుకున్నాము. మనము ప్రతి విషయానికి ప్రతిస్పందించే హక్కు ఉందనుకుంటాము. కానీ ఈ హక్కు మిమ్మల్ని నాశనం చేస్తుంది. ప్రతి విషయానికి ప్రతిస్పందించడం మంచిది కాదు. మీకు ప్రతి విషయానికి ప్రతిస్పందించడానికి అధికారం లేదు. మీరు ఎప్పుడైతే సాక్షిభావంతో ఉంటారో అప్పుడు మాయ యొక్క నాటకాన్ని చూడగలుగుతారు. ఆ మాయలో మీరు ఎక్కడ ఉన్నారు అన్న విషయము మీకు అర్థం అవుతుంది. ప్రతిస్పందన అనేది ఏ విషయం మీదైనా వస్తుంది. అప్పుడు మీరు ఆ పరిస్థితిలో చిక్కుకొని లోపలికి వెళ్ళిపోతారు. మీ మేధస్సునంతా కూడా ఆ వ్యర్థమైన ప్రతిస్పందన కోసం ఉపయోగిస్తారు. ఇదంతా మీకు మీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు సంభవిస్తుంది. మీకు మీరు ఏమి కోల్పోతున్నారు, ఏమి పొందుతున్నారు అన్నది ఈ ప్రతిస్పందన వలన అర్థం కాదు. ఈ ప్రతిస్పందన మీ అంతర్గత సూక్ష్మ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. నువ్వు ఇతరుల తప్పులు ఎంచువాడివైనచో అది మొదటగా ఆపుకోవాలి. ఆ శక్తిని నీవు నీ ఆత్మవైపుకు మళ్ళించాలి. ఇతరుల తప్పులు ఎంచుటకు, ప్రతిస్పందించుటకు నీకు అధికారం ఎవరిచ్చారు?
ఈ ప్రతిస్పందన నీవు ఎదుర్కొంటే నీలోని అహంకారము కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. కొంతమందిలో డబ్బు వ్యామోహం ఉంటుంది. అటువంటి వారు అతిగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఇతరులకు ఏ సహాయమూ చేయరు. కొందరు ఇతరులను మెప్పించాలని, గొప్పలు చూపించుకోవాలని వారి ధనము ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. మీ మేధస్సుతో ప్రతి విషయానికి ప్రతిస్పందించకండి. కొంతమందికి ఏదైనా చెబితే దానికి ఒక తోక తగిలిస్తారు, కానీ వారు ఎదుటివారి మాటను వినరు, ఒప్పుకోరు, కానీ ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు మీరు ప్రతిస్పందిస్తూ ఉంటే మీరు వారిని ఏమి అర్థం చేసుకోగలుగుతారు? అప్పుడు మీ మేధస్సుకు ఏమి అర్థమవుతుంది? మీ హృదయంలోనికి ఏమి వెడుతుంది? మీ చిత్తంలోనికి ఏమి వెడుతుంది? మీలో సరైన అభివృద్ధి లేని ఎడల మీరు ప్రతి విషయమునకు స్పందిస్తూ ఉంటారు. మీ చిత్తము ఏదైతే మీ హృదయంలోనికి, చక్రాలలోనికి, మేధస్సులోనికి, శరీరంలోనికి వెళ్ళవలసి ఉన్నదో అది ఈ ప్రతిస్పందన ద్వారా బాహ్యంలోనికి వెళ్ళి ఆ విషయాలలో ఇరుక్కుని నిర్విచార స్థితిని కోల్పోతారు. అంతర్గత శుద్ధి జరగదు. మీ గుణములలో పరివర్తన రాదు. మీరు ఏది కూడా చూస్తూ ఉండలేరు. మీరు ప్రతి దానికి ఇది మంచిది కాదు, అది బాగాలేదు అని ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మీలోని అహంకారము, ప్రత్యహంకారం వలన జరుగుతుంది. దానిని మీరు తొలగించుకోవాలి, లేకపోతే వాగ్వాదం చేస్తూ ఉండిపోతారు, దెబ్బలాడుతూ ఉంటారు, యుద్ధాలు మొదలు పెడతారు. మీ మేధస్సుకు ఈ ప్రతిస్పందన మంచిది కాదు. ఈ ప్రతిస్పందనను ఆపగలిగితే మీ సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. అప్పుడు మీ కుండలిని మీరు నిర్విచార స్థితి చేరుకొనుటకు సహాయపడుతుంది. ప్రశాంతత అనేది మీలోనే ఉన్నది. దానిని మీరు మీ విచక్షణ ద్వారా, ధ్యానం ద్వారా కాపాడుకోవాలి. అలా కాకుండా ప్రతి విషయానికి ప్రతిస్పందిస్తూ ఉంటే మీరు నిర్విచారాన్ని కోల్పోతారు, తద్వారా ప్రశాంతతను కోల్పోతారు. మీరు ఎప్పుడూ పరిస్థితులకు ప్రతిస్పందిస్తూ ఉండటం వలన నిర్విచారంలోనికి వెళ్ళలేకపోతున్నారు. ఆ ప్రతిస్పందనను ఆపి విశ్లేషణ చేసుకుని మిమ్మల్ని మీరు చూసుకుంటే ప్రశాంతంగా నిర్విచారంలో ఉండగలుగుతారు.
మీలో ప్రతిస్పందన కలిగినప్పుడు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతిస్పందన వచ్చినప్పుడు మాట్లాడకుండా కొంచెం సేపు ఉంటే నిర్విచార స్థితిని పొందగలుగుతారు. ఈగ బెల్లం వైపు ఆకర్షింపబడినట్లుగా కొందరు చెడు వైపుకు ఆకర్షితులవుతారు. చెడు అలవాట్లను విడిచిపెట్టనంత వరకు మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఒక పక్షి రెక్కల్లో ఏదైనా ఇరుక్కొని ఉంటే ఆ పక్షి ఎగరలేదు. అదేవిధంగా మీలో చెడు అలవాట్లను తొలగించుకోవాలనే కోరిక రాకపోతే కుండలిని జాగృతమైనప్పటికీ మీరు ఎదగలేరు. ఎందుకంటే మీలో చెడు ఇంకా ఎక్కడెక్కడో ఇరుక్కుని ఉంటుంది. ఇరవై ఒకటి మూడు 1997న శ్రీ మాతాజీ గారి సందేశము. జై శ్రీ మాతాజీ. నిర్విచార స్థితిని పొందిన తదుపరి పరిస్థితులు ఏ విధంగా మారతాయో గమనించి మీరు ఆశ్చర్యపోతారు. పరమాత్ముని ఆశీర్వచనం ధ్యానంలో నిర్విచార స్థితిలో మీపై పడుతుంది. ఎవరితోనూ పోటీ కానీ వాగ్వాదం కానీ చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇతర సహజయోగులు మీతో తప్పుగా ప్రవర్తించినా ప్రతిస్పందించకుండా ధ్యానంలో నిర్విచార స్థితిలోనికి వెళ్ళండి. పరిస్థితులు ఏ విధంగా మారుతాయో గమనించి మీరు ఆశ్చర్యపోతారు. మనకి ఏ విధమైన సందేహాలు లేనప్పుడు నిర్వికల్ప స్థితికి చేరుకుంటాము. శ్రీ మాతాజీ గారు మనలో కుండలిని శక్తిని జాగృతం చేసి ఇచ్చారు. తద్వారా మనకు ఆత్మ యొక్క అనుభవాన్ని ఇచ్చారు. చక్రాలు నాడుల అవగాహన ఇచ్చారు. ఆత్మ సాక్షాత్కారానికి ముందు మనలో ఉన్న సూక్ష్మ వ్యవస్థ గురించి మనకు తెలియదు. మనము ఇప్పటిదాకా బాహ్యమైన స్థూలమైన విద్యను గ్రహించాము, శారీరకమైన విద్యను గ్రహించాము, వస్తువుల యొక్క విద్యను గ్రహించాము. మనము అహంకార పరులం అయ్యాము, తప్పుడు అభిప్రాయాలు పెంచుకున్నాము. అటువంటి విద్యకు మనము అలవడి ఉన్నాము. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత మనము మన సూక్ష్మ స్వభావము తెలుసుకుంటున్నాము. మనము ధ్యానం చేయడం ద్వారా, అంతర్గత అనుభవం ద్వారా సూక్ష్మ విద్యను గ్రహిస్తున్నాము. ఈ సృష్టిలో అంతా తనకు తానుగా నడుస్తున్నది, జరుగుతున్నది అని, మన వలన అసలు కానే కాదని మనము నెమ్మదిగా పరమ చైతన్యానికి శరణాగతి అవ్వాలి. అదే శ్రీ మాతాజీ గారి శక్తి.
అదే పరమాత్ముడి శక్తి. అందువలన మనమందరము బాహ్యమైన స్థూల విద్య, వస్తువులకు సంబంధించిన విద్యను వదిలి సూక్ష్మ విద్యను అభ్యసించాలి. ఆ విధంగా చేయడం వలన మనము నిర్విచార స్థితి పొందగలుగుతాము. దాని తరువాత శ్రీ మాతాజీ గారికి ఎలా శరణాగతి అవ్వాలి అన్నది తెలుసుకుంటాము. మనము శ్రీ మాతాజీ గారిని తెలుసుకోగలుగుతాము, దైవాన్ని తెలుసుకోగలుగుతాము. దాని తర్వాత మనకి ఏ విధమైన సందేహాలు ఉండవు. మనము యోగ స్థితికి చేరుకుంటాము, సత్యాన్ని సందేహం లేకుండా తెలుసుకుంటాము. అక్కడ మనము అన్నీ చూస్తూ ఆనందంలో ఉండటం తప్ప ఇంకేమీ ఉండదు. అదే నిర్వికల్ప స్థితి. మనము మన ప్రతిస్పందనను ఆపి నిర్విచార స్థితి చేరుకొని, నిర్వికల్ప స్థితికి చేరుకొని ధ్యానంలో స్థిరపడదాము. జై శ్రీ మాతాజీ.